దాని తర్వాత మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ ముష్క లంబికలు కూడా ఉంటాయి. ఈ ముష్క లంబికల లోపల ఏం జరుగుతుందంటే మనకి ఈ స్పర్మాటోజెనెసిస్ అనే ప్రక్రియ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇదంతా కూడా మానవుడి ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పూర్తిగా హార్మోనుల మీద ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది. హార్మోన్స్ చాలా వీటి మీద ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది హార్మోన్ల యొక్క చేతిలో ఉంటుంది. ఏ హార్మోన్లు వీటిలలో ఇన్వాల్వ్ అవుతున్నాయి ఈ తయారీ విధానంలో అంటే, మనకి ముఖ్యమైన హార్మోన్స్గా చెప్పుకోదగినవి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మరియు ఇంకొకటి ఎల్హెచ్ హార్మోన్ అంటే ల్యూటినైజింగ్ హార్మోన్. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మరియు ల్యూటినైజింగ్ హార్మోన్. ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే, ఇవి మనకి గనక మీరు గనక చూసినట్లయితే ఈ ముష్కాలు ఈ విధంగా ఉంటాయి. ముష్కాలు అడ్డుకోతను గనక మీరు గమనించినట్లయితే ముష్కాలు బయట త్వచమంతా కూడా జర్మినల్ త్వచాలతో నిర్మితమై ఉంటుంది. ఈ విధంగా బయట జర్మ్ సెల్స్ లేదా జర్మ్ కణాలతో ఇది నిర్మితమై ఉంటుంది. దీని లోపల ఈ విధంగా కొన్ని చిన్న కణాల తర్వాత కొన్ని పొడుగు కణాలు ఈ విధంగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఈ చిన్న కణాల ప్రతి దాంట్లో కూడా కేంద్రకము నిర్మితమై ఉంటుంది. ఇది ఏ విధంగా ఆహారం సరఫరా చేసి తద్వారా కణాలకు వాటి యొక్క కణచర్యలు వాటి సైటోజెనెసిస్లో ఇవి ఉపయోగపడతాయి. దీని పేరు, ఈ పొడుగుగా ఉండే కణాల పేరు సర్టోలీ కణాలు. ఇవి వీటి యొక్క పని ఏంటి అంటే, ఇవి ఈ లేడిక్ హార్మోన్ల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రభావితము చేత టెస్టోస్టిరాన్ మరియు ముష్కాలను ఏర్పరచడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనినే స్పర్మాటోజెనెసిస్ అని అంటారు. అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే హార్మోన్లు అనేవి బాగా మనకి ఈ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో చాలా కూడా ఇంపార్టెంట్. ఇవి కనుక ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఈ శుక్ర నాళికలు ముష్క లంబికలలో ఎటువంటి ఈ స్పర్మాటోజెనెసిస్ అనే ప్రక్రియ అనేది జరగదు. ఇంకా దీని తర్వాత మీరు కనుక కిందకి ప్రయాణించినట్లయితే మీకు ఇక్కడ ప్రసేకము మరియు ముష్కాలు కనిపిస్తాయి. ఈ ప్రసేకం ఉండే ఎక్స్టర్నల్ జెనిటేరియాగా మనము చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఈ మేహనము అనేది మానవుడిలోని పెనిస్ అని అంటారు. ఇది ఫర్టిలైజేషన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే శుక్రాలను లేదా ముష్కాలను విడుదల చేస్తుంది. దాని తర్వాత మనకి ఇంకోటి ఎపిడెర్మిస్ అనేది, ఈ ఎపిడెర్మిస్ మరియు ఇది అనుబంధ నాళికలు అంటే యాక్సెసరీ గ్లాండ్స్ ఆఫ్ ద మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్గా మనము చెప్పుకుంటున్నాము. ఈ ఎపిడెర్మిస్లో రకరకాల ఇది ఏం చేస్తుంది, అసలు దీని పని ఏంటంటే గుబర్నక్యులం అనేది దీనికి కుషన్ వలె ఏర్పాటు చేసి ఇవంతా కూడా ఈ టెస్టిస్లు ఇక్కడ ఈ స్పాంజుల లంబికలతో కుషన్ వలె ఏర్పడి ఎటువంటి బోనీ స్ట్రక్చర్ కాదు ఇది. ఇది కంప్లీట్గా కూడా మస్తిష్కాలు మస్క్యులర్ లేయర్స్తో ఏర్పడినటువంటి అవయవాలు. కాబట్టి ఈ ఎపిడెర్మిస్ కంప్లీట్గా కూడా ఈ లింగ్యువల్ నాళికల ఉదర భాగాలతో ఇవి సంబంధాలు ఏర్పరచుకొని ఇది ఏం చేస్తుంది అంటే స్పర్మాటోజెనెసిస్ ప్రక్రియకు ఈ ఎపిడెర్మిస్లు కూడా తోడ్పడతాయి. దీని తర్వాత మీరు కనుక గమనించినట్లయితే ఎపిడెర్మిస్ మూడు రకాలుగా విభజించారు. మొదటిది షిరో ఎపిడెర్మిస్, రెండవది మధ్య ఎపిడెర్మిస్ అండ్ మూడవది పుచ్చ ఎపిడెర్మిస్. అంటే ఇవి మూడు కూడా ఎపిడెర్మిస్లోని మూడు భాగాలు, ఫస్ట్ షిరో, రెండవది మధ్య, మూడవది పుచ్చ భాగము. ఇవి కూడా ఇవి మన స్పర్మాటోజెనెసిస్లో ఈ స్పర్మ్కి కుషన్స్ లాగా ఉన్నప్పుడు ఈ గుబర్నక్యులంతో ఇవి అటాచ్ అయ్యుండి తద్వారా శుక్రోత్పాదికం ఏ విధంగా జరగాలో
చూస్తుంది. ఈ దీని తర్వాత మనం గనక గమనించినట్లయితే ఈ శుక్రోత్పాదక నాళికలు, ఈ శుక్రోత్పాదక నాళికలు ఇక్కడ ఉన్నాయి కదా, ఈ శుక్రోత్పాద నాళికలను మీరు ఇక్కడ నుంచి కూడా బయలుదేరి శుక్రవాహిక ద్వారా స్ఖలననాళం అంటే ఇజాక్యులేటరీ డక్ట్ స్ఖలననాళం నుంచి ప్రసేకం ద్వారా దేహం బయటికి పోతుంది. ఇక్కడ మీరు గమనించవలసిన ఇంకొక విషయం ఏంటంటే మానవుడి ప్రత్యుత్పత్తి వ్యవస్థ మరియు విసర్జన వ్యవస్థ రెండూ అనుబంధంగా లేదంటే కలిసి ఉంటాయి రెండూ కూడా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ మూత్రాశయం మీరు కనుక గమనించినట్లయితే మూత్రాశయము, మూత్రనాళాలు, మూత్రవాహికలు వేరువేరుగా ఉన్నప్పటికీ ఈ మూత్రం అనేది బయటికి మూత్రాశయము ద్వారా, మూత్రనాళికల ద్వారా, మేహనం ద్వారా బయటికి వెళ్తుంది. అదేవిధంగా ఈ స్ఖలన సమయంలో కూడా ఈ రకరకాల ఈ శుక్రవాహికల నుంచి శుక్రలంబికలు, శుక్రనాళికలు, ముష్క లంబికల ద్వారా ముష్కాలు అనేవి బయటికి ప్రయాణం చేస్తాయి.